క్రైమ్ జరుగుతుంది. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ దేన్ని వాళ్ళు సరిగా చేయలేదని అనుకుంటాం. ఎలాంటి కేసుల్లో ప్రభుత్వం సరిగా చేయలేదని అనుకుంటాం. ఏ కేసులు క్రైమ్ జరుగుతుంటాయి, క్రైమ్ను కంట్రోల్ చేయడానికి చేస్తున్న పద్ధతుల్లో క్రైమ్ జరిగిన తర్వాత ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. డిపార్ట్మెంట్ కాకపోతే డిపార్ట్మెంట్ తప్పు, కేసు బుక్ చేయకపోతే కేసు తప్పు, లేదా వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయకపోతే తప్పు. నాన్చి రోజుల తరబడి ఎక్కడైనా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారంటే అవి తప్పు. అలాంటివి కూడా జరగవని మేము అన్నట్లే, ఎక్కడున్నా స్ట్రే ఇన్సిడెంట్స్ ఏదో ఒకటి జరుగుతుంటాయి, దానికి ఇమీడియట్ రియాక్ట్ అయ్యి పోలీస్ ఆఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వ హయాంలోనే తొలిసారి ఒక పోలీస్ ఆఫీసర్ను అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేయడం ఎలాగైంది, అరెస్ట్ కూడా కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. ఎందుకంటే టు సెండ్ ఏ మెసేజ్, బాధ్యత ఎంత బాధ్యత ఉందంటే చిన్న ఏమరపాటున్నా మీరు కూడా శిక్ష గురికి దా తప్పదు అనే ఒక మెసేజ్ పంపాలి అనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇంతవరకు ఎక్కడ అలాంటి రెస్పాండ్ కాకపోతే ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, నాలుగు రోజులైనా పోలీస్ రెస్పాండ్ కాలేదా? అప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి పనిచేసిన వ్యక్తి ఎక్కడో వీధిలో జరిగిన దాని గురించి ఇమీడియట్ కారు, కాకూడదని కాదు, వాళ్ళ స్ట్రక్చర్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది, ఈయనకు వేరే పనే లేదా? రాష్ట్రంలో సమస్యలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఏమైనా ఆలోచించేది లేదా? ఎప్పుడు లేస్తారో తెలియదు, నిన్న ఉన్నటువంటి కోవిడ్ మీద ఏదో పెట్టేస్తున్నారు, ఏదో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కోవిడ్ మీద చేస్తామని. ఈ డ్రామాలు వల్ల అవసరం ఏముంది, డ్రామాలతో ఏమరుగుతుంది? ఒక పక్క గవర్నమెంట్ 6-7 నెలలుగా డీల్ చేస్తూనే ఉంది, కోవిడ్ను సమర్థంగా ఎదుర్కొంటున్న ఒక ప్రభుత్వం పరిమితులు లేకుంటే ప్రభుత్వంకున్న అధికారాలు విశేష అధికారాలు కూడా వాడుకొని బడ్జెట్లు ఏమాత్రం లెక్కలే వేసుకోకుండా ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం టార్గెట్గా, రక్షణ ఆరోగ్య రక్షణ టార్గెట్గా పనిచేసిన దీంట్లో ఏపీ టాప్లో ఉంది అనేది ప్రపంచమంతా గుర్తిస్తుంది. నువ్వు ఎలా గుర్తించవు? ఇప్పుడు జోకర్లాగా ఈరోజు ఉన్నటువంటి కోవిడ్ దీనికి సంబంధించి మేమేదో చేస్తామని ఒకటి వెబ్సైట్ స్టార్ట్ చేస్తే, టెక్నాలజీ ఉంది కదా అని. ఇంకా అంతకంటే నా మధ్య ఒకసారి జూమ్లో కూడా పెట్టినట్టున్నాడు, జూమ్లో ఇట్లే పెట్టి డాక్టర్లందరినీ పిలిపించి ఏం చేయాలని సలహాలు, ఏం చేయాలని సలహాలు తీసుకుని ఏం చేస్తారు మీరు? మీరు చేయగలిగింది ఏంటంటే ప్రభుత్వం చేస్తా అంటే దానికి సపోర్ట్గా నిలబడం, అఫీషియల్స్లో కొంచెం చేయడం, ప్రజల్లో చైతన్యం పెంచే పని చేయండి తప్పకుండా. మీకున్న అభిమానులు ఎవరో ఉంటే వాళ్లకు చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అది చేస్తే బాగానే ఉంటుంది. మీ ఏమో అక్కడ ఇల్లు వదలరు, ఇటువైపు రారు, మీ కొడుకు రాడు ఈవైపు, అక్కడ కూర్చొని వరుస పెట్టి అయిపోయిన తర్వాత అయితే మీ పార్టీ ఒక జోకర్ల పార్టీగా నిలిచిపోదా? మిమ్మల్ని అనలేము పెద్ద ఆయన, మేము మిమ్మల్ని మేము అందలుచుకోవాలి, మీ పార్టీని అంటాం. మీ పార్టీలో కార్యకర్తల నాయకులు ఏమనుకుంటారు? వాళ్ళే ఇబ్బంది పడరా? ఏదో సీరియస్నెస్ ఉండాలి ఏదైనా చేస్తే. ఎస్, చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఒక సీరియస్నెస్ ఉంది అన్న, ఏదో జోక్ చేసినట్టు లేకుంటే చిల్లర వ్యవహారంగానో కనపడకూడదు. ఇప్పుడు ఏమైంది, మీరు ఈ డేటా 1600 కేసులు అసలు వచ్చాయని ఒకసారి మీ వాళ్ళని అడిగితే మా లీడర్ దగ్గరికి వచ్చాయి, ఈవెన్ ఇప్పుడు కూడా వస్తాయి. ఇమ్మీడియట్ ఒక కామన్ సెన్స్ అని ఉంటుంది, దాంతో ఆయన అడుగుతాడు మామూలు, ఇంతకు చాలాసార్లు వస్తుంది, అట్టట్లు ఉంటుంది ఉండదు. ఎందుకు? నాకు బాగా గుర్తు, 8 హత్యాయత్నం జరిగినప్పుడు ది ఫ్లైట్లో వచ్చి దిగగానే నేను నా వెహికల్లో ఎక్కగానే ఫస్ట్ వచ్చేసి అప్పుడే డీజీపీ అప్పుడున్నాయని ఎవరో ఉన్నాడు ఆయన, ఆర్పి ఠాకూర్, ఆర్పి ఠాకూర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అభిమానే ఇచ్చేశాడని అన్నాడు. అంటే అప్పుడే న్యూస్ వస్తే అన్నాం ఆయనతో ఇట్లా అంటున్నారన్న, అంటే తను ఆశ్చర్యపోయాడు, అప్పుడే ఎట్లా చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేయడం, పోలీస్ అంతా డీజీపీ స్థాయి వ్యక్తి అట్లా అంటాడని. అది నిజంగా అన్నారా అని చెప్పి అప్పుడు చూసి అనాల్సి వచ్చా. అది డౌట్ రావాలి. 100 ఉండేటి 1600 మంది అఫీషియల్స్ మీద కేసులు పెడితే, పోలీస్ అఫీషియల్స్ మాత్రం తెలియకుండా ఎట్ట పోతుందనే ఒక కామన్ సెన్స్ పాయింట్ కూడా ఆలోచన రాని స్థితిలో మీరు, మీ సలహాదారులు, మీ పార్టీ ఉన్నాయంటే ఇంకా మీ పోయి అందరూ కలిసి ఎక్కడన్నా ఇది చేయడం బెటర్ అనిపిస్తుంది. రెండు, నిన్నటి నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి దీనిలాగా ఆయన వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారు వద్దాలి బయలే అని, ఏదో ఎవరో జాతీయ నాయకుడు ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగినట్టం కానీ, నేను కారు అద్దాలు పగలొట్టడం గురించి అనట్ల తప్పు, ఎవడు చేశాడో తెలియదు,
ఆయన కూడా నేను వ్యక్తిగతంగా ఏం చేయట్లేదు, ఎవరో పట్టాభిరామ అనే వ్యక్తిని కూడా. ఆయన వాళ్ళ నాయకుడు, వాళ్ళల్లో గౌరవనీయ నాయకుడు కావచ్చు, కానీ కారు బయట ఉన్నప్పుడు ఆ కారు అద్దాలు మాత్రమే ఊరికి అట్లా పగలాయంటే దానికి ఏం కారణాలు ఉండొచ్చు? ఏ కారు ఏదో ఇంకోటి చేయలే, ఏది చేయలే. ప్లస్ ఆయన శత్రువులు ఎవరు ఉంటారు? అచ్చెన్నాయుడికి ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన జయసీ దివాకర్ రెడ్డి గారికి ఎవరైనా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఒక ఏళ్ళ డికేట్స్ టుగెదరో ఏదో ఉన్నారు, మా ఫ్యామిలీస్ ఉన్నాయి. పాప ఈయనకి ఎవరు ఉంటారు? ఈయననే ఈయన మీద ఏదో ఇది జరిగిపోయిందని డీజీపీకి రాసిన లెటర్లో అది కూడా పెట్టారు ఆయన. అంటే ఇంకా పాపం వాళ్ళు ఏ గోడ దూకి ఏ మితి మీద నుంచిదో గాల వాళ్ళ నాయకత్వం ఇదంతా ఎక్కడికి పోయినట్టు పెద్ద నాయకులు అందరూ. పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఈ వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఇంకా ఉన్నారు, ఈ మధ్య మా ఎంపీ మేము డిస్క్వాలిఫికేషన్ రఘురామకృష్ణరాజు ఇట్లాంటి వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు కదా. పాపం రఘురామ ఈయనెవరు పట్టాభిరామ ఏం సరిపోతాడు? వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ చేతలు కానీ ఇవి ప్లస్ వాళ్ళ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలేదు. ఓ ముఠా కట్టడమో గ్రూప్ కట్టడమో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళైతే మరి ఇల్లు లోపల ఎక్కడో తలుపులు వేసుకోవాలి. పట్టాభిరామ మీదే ఈ ప్రభుత్వ హయాంలో దాడి జరిగింది అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అట్లన్నా ఇది కావాలి, లేదా మమ్మల్ని మా ఇది ఏమంటారు ఇది పట్టాభిరామ మీద కూడా దాడి చేసి మా మీద జరగలేదంటే మేము అంత పనికిమాలలో ఉన్నామని వాళ్ళు బాధ అన్నా పడాలి. అంత పనికిరాని నాయకులకు పట్టాభిరామ మీదే దాడి జరిగింది, ఆ మాత్రం అదే ఆలోచన రావాలి. ఎందుకు జరుగుతుంది ఆయన మీద? ఒకవేళ జరిగిందే అనుకుందాం, ఎవరో పిల్లలు పోతా రాత్రిపూట ఆయన సెకండ్ షో సినిమా చూస్తా పోతే ఎవడో వేసారేమో తెలియదు, ఆ వీధిలో అది ఒకటే ఉంది, ఒకటో రెండో కార్లు ఉంటే వేసినారేమో తెలియదు, లేదా ఆయన కౌడుతో అంతకుముందుతో గొడవ జరిగిందచ్చు, లేదా నిజంగానే వేరే పొలిటికల్ పార్టీ ఏదైనా ఏం చేస్తుంది, ఎనీథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. అది తేల్చాల్సింది దర్యాప్తులో పోలీసులు. దాంట్లో ఒక ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు పనిచేసిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి అయితే కుదురుతుందేమో కావాలనుకుంటున్నాడు, తనో తన కొడుకునో చేయాలనుకుంటున్న వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంచెం అదన్నా ఆలోచించాలి కదా. ఏమి మధ్య పట్టాభిరామ గారు ఎక్కువ అగ్రెసివ్ మాట్లాడుతున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ అంతా వణికిపోయి నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా అతని తాట వలసండి పని పెట్టండి అంటే పోయి ఇది చేసింటారా? అట్లని జనం అనుకుంటారా? కొన్ని జనం నవ్వుకోరా? సో ఆ మాత్రం కూడా మీకు రాలేదు ఆలోచన అంటే మీ పరిస్థితి మీద జాలి కలుగుతుంది. ఏదైనా ఒక అన్నప్పుడు ఏదో పొగ వస్తుంది అంటే నిప్పు ఉంది అనుకోవచ్చు, నిప్పు లేకుండా కూడా పొగ ఫాగ్ లాగా వస్తే రావచ్చు కానీ అట్లీస్ట్ నిప్పు ఉందేమో అని అనుకోవచ్చు. మామూలు మన దగ్గర సామెతలు ఉన్నాయి, ఏదో ఎద్దీనిందంటే కరెక్ట్ అయ్యి ఉన్నాయని, అదిగో పులి అంటే ఇదే తోకని, ఇవి రూమర్లు మామూలు జనాల్లో ఉండేటివి, సంచలనాత్మకమైనవి ఇదైతే. కానీ మా ఫ్యాక్టరీనే పెట్టి దానికోసం అక్కడ కొని ఎద్దన్న ఉందంటే అది ఈనిందని కూడా అనుకోనక్కర్లేదు. అక్కడ ఎద్దు లేదు, ఆవు లేదు, పులి లేదు, దాని తోక పులి లేని తోక ఎక్కడ వస్తుంది అది లేదు. అయినా సరే ఒక ఇమాజినేషన్ ఒకటి క్రియేట్ చేసేయడం కొట్టడం. నిజానికి ఆయనకు ఎన్సీఆర్బీ లెక్క కూడా అక్కర్లా, ఎన్సీబీ ఈయనే ఆయనే నేను పెద్ద తన రిపోర్టే ఉంటుంది తయారు చేసుకునే, దాంట్లో రోజు దొరుకుతూనే ఉంటాయి ఏదో ఒకటి, ఆ రోజు ఆ పని అయిపోతుంది. ఆయన డీజీపీ తిప్పలు డీజీపీ వాళ్ళు రాస్తారు ఎక్కువ, ఒక వర్డ్ అటు ఇటు అయినా ప్రతిపక్ష నాయకుడికి అగౌరవం, రాజకీయ కామెంట్స్ చేసినారని అంటారు కాబట్టి జాగ్రత్తగా రాసుకోవాలి, రోడ్లు దగ్గర పెట్టుకుని ఆయన నీట్గా ఏ మాట అటు ఇటు కాకుండా రాయాలి. సమాధానం రాస్తే ఇస్తే ఇవ్వలేదనుకో పడే బురద ఆయన మీద పడుతుంది, ఆ వ్యవస్థ మీద పడుతుంది. ఇది ఇది అత్యంత దారుణం, ప్రమాదకరం. నేను ఎప్పటిలాగే మళ్ళీ చెప్తున్నా, ఆయనకు కాదు విజ్ఞప్తి చేసేది, ఆయన పార్టీకి కాదు, ప్రజలకు, విఘ్నులకు, మేధావులకు. అయ్యా అది పార్టీ అనేది లేదు, ఆ రోజు మాఫియా ముఠాగా రూల్ చేసింది, ఈరోజు పవర్ అనే ఇది పోయేసరికి ఒక దిక్కు తెలియని నిస్పృహతో ఉన్న ఒక ముఠ ఎట్లా ఉంటుందో అట్లా అది బిహేవ్ చేస్తుంది. ఇంకా ఆ ముఠా నాయకుడులాగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన వయసుకు మించి ఏవో ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయినందువల్ల బహుశా అధికారం పోయేసరి వచ్చిన ఇది కూడా జోడైనట్టుంది, దానికి సెనిలిటీ లాంటిది వచ్చినందువల్ల ఆయన చేస్తున్న వాటిని వ్యక్తిగా అయితే జాలిపడొచ్చాము కానీ ఆయనకు ఒక హోదా ఉంది,
ఒక పార్టీకి హెడ్ కాబట్టి ప్రజలు కూడా దాన్ని అలాగే చూసి ఇలాంటి కొవ్వు విమర్శలు అనేటి పెద్ద మాట అది ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు కానీ ఇలాంటి జోకులు లాంటి వీటిని సహించొద్దు ఎక్కడికక్కడ నిలదీయండి అని కూడా వాళ్ళకు సలహా ఇస్తున్నాం ప్రజలందరికీ సూచిస్తున్నాం వీటిని గురించి ఎవ్వరు కొంత కూడా సీరియస్నెస్ ఇవ్వొద్దు ఇస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం చర్చించుకోవాల్సిన చాలా ఉన్నాయి ప్రజల జీవితాలకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి వాటి మీదనే మా ప్రభుత్వం దృష్టి పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడుతున్నారు వాటి గురించి కూడా ఆలోచన వాటి గురించే ఆలోచించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం వాటి గురించే చర్చించమని మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం వాటిని వాటిలో లోపాలు ఏమనంటే ఎత్తి చూపమని కూడా విఘ్నులకు మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ